సిక్స్ జేవీఆర్ జమలాపురం వారి రత్నాంజలి హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరలో క్వాలిటీ జెమ్స్ అందిస్తున్నారు. అండ్ అంటే ఇప్పుడు టీడీపీ ఎట్లా అయినా గెలవాలి, ఆంధ్రాలో మళ్ళీ వాళ్ళ చక్రం తిరగాలి, సైకిల్ అనేది తిరుగుతూ ఉండాలి అని చెప్పి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం అనేది జరిగింది. సో మొన్న వైజాగ్ విజయవాడలో బహిరంగంగానే వాళ్ళు చెప్పారు, పొత్తు పెట్టుకుంటున్నాము, ప్రజాస్వామ్యం కోసం పొత్తు పెట్టుకుంటున్నాము. అందులో విషయం ఏంటంటే, చంద్రబాబు ట్రాపింగ్లో పడుతున్నాడా, ట్రాప్ చేస్తున్నాడు, ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు ఒంటరిగా గెలవలేడు, ఒంటరిగా చంద్రబాబు గెలవడం చరిత్ర లేదు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళని కలుపుకొని వెళ్ళి గెలిచి శక్తి అంతా అదే, మీరు ఊరినే ఆటలో అరటి పనులు మీరు, మేము ఊరే పెట్టుకున్నాం కానీ నా వల్ల మీరు కానీ మీ వల్ల నేను కాదు అని చెప్తాడు చివరిలో. గెలిచిన తర్వాత గెలవడం వరకు ఒంటరిగా గెలవలేడు, ఒంటరిగా నుంచినప్పుడల్లా పతనం అయ్యాడు, నలుగురిని కలుపుకుని వెళ్తాడు. సో ఆ లెక్కలోనే చంద్రబాబు పవన్ ఎట్లాగైనా బీజేపీ నుంచి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ని వాడుకున్నాడు. కానీ ఆయన ఆలోచిస్తున్న తప్పు ఏంటంటే, పవన్ కళ్యాణ్ పొరపాటున ఒక మాట అన్నాడు, ఆ మాట నాకు రోడ్ మ్యాప్ ఇవ్వట్లేదు, ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి అని. ఆ రోడ్ మ్యాప్ ఇవ్వట్లేదు, ఎన్నాళ్ళు వెయిట్ చేయాలనే విషయంలో రోడ్ మ్యాప్ ఇవ్వకపోవటానికి కారణం, రోడ్ మ్యాప్ ఇవ్వకపోవటానికి కారణం ఆయన పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్లు చెప్పాడు. ఒకటి నేను ఒంటరిగా వెళ్ళటం, లేకపోతే బీజేపీతో కలిసి వెళ్ళటం, మూడో ఆప్షన్ బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి వెళ్తాం అన్నాడు. ఆయన ఆ రోజు చెప్పినప్పుడే మూడిట్లో మూడోది మాకు అంగీకారం కాదు, మేము తెలుగుదేశంతో కలిసి రావడం అనేది మాకు కుదరదు, మేము రెండు ఆప్షన్లకు, మీరు ఒంటరికి వెళ్తారంటే మీ ఇష్టం, రెండో ఆప్షన్కి మేము పరిమితం, మేము రెండో ఆప్షన్ అంటే మేము బీజేపీ జనసేన కలిసి అని మేము చెప్పేసాం. సో ఆయన చెప్పాలి ఏ ఆప్షన్ అని. నా ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పిన ఆయన, ఏ ఆప్షను, నాకు ఈ ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ నేను రెడీ, నేను ఒంటరికి వెళ్తాను, అది బీజేపీతో వస్తాను చెప్పాలి, మూడు ఆప్షన్ మాకు లేదని చెప్పాం కానీ రెండు ఆప్షన్ ఏ ఆప్షన్ అని తేల్చి చెప్పవలసిన బాధ్యత ఆయన. ఆయన చెప్పాల ఆప్షన్ ఏం, దీన్ని చెప్పకుండా మేము ఎట్లా రోడ్ మ్యాప్ ఇవ్వగలం? ఇప్పుడు మీరు ఉన్నారు, మనం ఉన్నాం, ఇప్పుడు TV9కి వెళ్తున్నారా, TV5కి వెళ్తున్నారా అని రెండిట్లో ఎక్కడికి వెళ్తున్నారు చెప్పాలి. ఎక్కడికి వెళ్తాను, TV9కి వెళ్తున్నాను అని చెప్పంటే సో నేను అక్కడికి ఆ రూట్లో వస్తాను. ఎక్కడికి వెళ్తాను చెప్పకుండా నేను ఏమి ఎక్కడ రాను సార్, మీరు TV5కి వస్తారేమో అనుకు, నేను ఇక్కడికి వస్తే మీరు TV9కి వెళ్తే, సో కన్ఫ్యూజన్. సో మీరు ఏమిటి అని చెప్పాలి, ఈ మూడు ఆప్షన్లు మీ ఆప్షన్ ఏంటని తేలి చెప్పినప్పుడు అప్పుడు మమ్మల్ని రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అది అది చెప్పకుండా మేము రోడ్ మ్యాప్ ఇవ్వలేదని అనవసరంగా మమ్మల్ని నిందించాడు, అందులో ట్రావెల్ చేయలేకపోతున్నాను, నాకు వాళ్ళైనా గౌరవం అయినా సరే ఎందుకనో ప్రయాణం చేయలేకపోతున్నాం కలిసి అని అనేసి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని నేను వచ్చాడు. ప్రజాపోరాటం చేయడానికి చంద్రబాబు వెనకాల తోకలాగా వెళ్ళి చేయాల్సిన అవసరం లేదమ్మా. న్యాయ ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక విధానం ఉంటుంది, రాజకీయ పోరాటం ఉంటుంది, ప్రజాస్వామ్యం లేదు తెలుగు రాష్ట్రంలో, అందరికీ తెలుసు ప్రజాస్వామ్యం సన్నగిలిపోయింది, డెమోక్రసీస్ డెడ్, అరాచక పరంగా జరుగుతుంది, దాన్ని అడ్డుకోవాలి. మేము అడ్డుకుంటాం, మేము మాట్లాడాల్సిన తీరులో మేము పోరాడాల్సిన తీరులో మేము పోరాడతాం, మీరు పోరాడాల్సిన తీరులో మీరు, మీ వెనకాలే అందరూ రావాలి, అందరూ కలిసి అందరి శక్తిని వాడుకొని నేను అని చూపించుకోవాలని మీ ప్రయత్నానికి, చంద్రబాబు ప్రయత్నానికి మేము ఎందుకు బాసటగా నిలవాలి? ఆ ట్రాప్లో పడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, పవన్ వాడుకుంటాడు బ్రహ్మాండంగా, పవన్ వాడుకుని రేపొద్దునే చంద్రబాబు సాహసం, చంద్రబాబు పోరాటంతో ప్రజలు అని ఆ క్రెడిబిలిటీ అంతా, క్రెడిట్ అంతా తను తీసుకుంటాడు. పోరాడించేది పవన్ బలాన్ని, అది అది చేయిపోయి ఈ ట్రాప్లో పడద్దని చెప్తున్నాం. మేము పడడమే అనుకున్నాం, ఇప్పటికే మా స్నేహం ఉంది, మిత్రపక్షమే అన్నాడు, ఇంకా తేలాలి వాళ్ళు కాబట్టి దాన్ని మోసేస్తున్నారు. బీజేపీతో తెగతెంపులు అయింది, అది మా తెగతెంపులే అవలా, ఆ తెగతెంపులు అయితే అప్పుడు చెయ్యడు. ఎందుకంటే రెండు సింపుల్ రీజన్ అమ్మా, జనసేన నాయకుడు కానీ, జనసేన అభిమానులు కానీ, సైనికులు కానీ, మా పవన్ సీఎం కాబోయే సీఎం పవన్ అని ఓ గొంతెత్తి అరుస్తున్నారు. నేను అధికారంలోకి వస్తే మేము అంత చూస్తానని పవన్ అంటున్నారు. ఆయన అధికారంలోకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చంద్రబాబుతో ప్రయాణం చేస్తే ఉంటుందా? సింపుల్ క్వశ్చన్. అవకాశం వస్తే చంద్రబాబు తను కాకుండా మరొకరిని చేయాలంటే అవకాశం
తన కొడుకుని చేస్తాడు. నిన్న ఆ మాత్రం ఆలోచన లేదంటారా పవన్ కళ్యాణ్ గారికి? అదే చెప్తాను, ఆలోచన మరి ఏ చంద్రబాబు ఎలాంటి మాయ చెప్పాడో తెలియదు, ఎలాంటి మాయ చెప్తాడో తెలియదు కదా. ఆ మాయలో చాలామంది మాయలో పడ్డారు. చంద్రబాబు మాయలో పడి తర్వాత మేలుకుంటారు, ఈ లోపల వాడేసుకుని వదిలేట్టు చేసేస్తాడు అతను. ఏ మాయ చెప్పాడు? రాదు, పక్కన ఉన్నాడని ఎట్టి పరిస్థితులు రాదు. ఎన్ని మాయలు చెప్పినా తనకు తను, లేకపోతే బాలయ్యను కూడా రానివాడు తన కొడుకును ముఖ్యమంత్రి చేయిస్తాడు అవసరమైతే. అంతే ఏమీ కాకుండా మింత మంత్రిని చేయలేరు, అది చేస్తాడు. అదే చెప్తే తనకు అవ్వడు. అదే బీజేపీతో ట్రావెల్ చేస్తే, బీజేపీ నువ్వు మాత్రం ట్రావెల్ చేస్తే 50-50 ఛాన్సెస్. బీజేపీ జనసేన కాంబినేషన్లో మా దేశం మొత్తంగా మేము బీజేపీ అనుసరిస్తున్న విధానం ఏంటి? మా పార్ట్నర్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నామంటే, మీ ఇద్దరు పార్ట్నర్స్గా రెండు పార్టీలు పోటీ చేస్తున్నామంటే, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ అభ్యర్థి సీఎం, నెక్స్ట్ పార్టీ అభ్యర్థి డిప్యూటీ సీఎం. సో ఈ కోణంలో వెళ్తున్నప్పుడు మా కాంబినేషన్లో జనసేనకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో, నువ్వు సీఎం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 50-50 అయిన అవకాశం ఉంది, అక్కడ 0 అవకాశం. ఎట్లా వెళ్తావు నువ్వు? మమ్మల్ని తీసుకెళ్ళి తెలుగుదేశం తోకగా మార్చాలనే ప్రయత్నం కన్నా పోరాడదాం, ఇద్దరం కలిసి పోరాడదాం. మనం ఫ్రెష్, ప్రజలు ఇద్దరిని చూసేశారు. ఈ కేటు డూప్లికేటు, ఇద్దరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు, 5 ఏళ్ళు తను, 3-4 ఏళ్ళు ఇతను పంచుకు దుబ్బేస్తున్నారు, దేశాన్ని రాష్ట్రాన్ని దొబ్బు తినేస్తున్నారని ప్రజలు అసహించుకున్నారు. ఇసుక దగ్గర పేడ దగ్గర అంటున్నారు, ఒక దరిద్రాన్ని వదిలించుకున్నాం, ఈ శనిని కూడా వదిలించుకోవాలనుకుంటున్నారు, ఒక కేతు మూల కూర్చున్నాడు, ఈ రాహువుని కూడా వదిలించుకోవాలని ప్రజలు అంత దీర్ఘంగా అంత దారుణంగా వీళ్ళని గురించి, ఇద్దరి గురించి అంత ఏహ్యభావంలోనూ తిరస్కరణ ధోరణిలో ఉన్నారు. వాళ్ళు ఒక ఫ్రెష్ కావాలి. ఆ ఫ్రెష్గా మనం వెళదాం, ప్రజల దగ్గరికి మనం ఫ్రెష్గా మా కాంబినేషన్ ఆదరించడం వెళదాం. ఈ 0% ఉంది, 8% ఇవన్నీ గాలిపోవాళ్ళమ్మా. పర్సంటేజ్ మేము 2 సీట్లు ఉన్నప్పుడు వచ్చాం, మేము 10 మాటలు బీజేపీ ప్రూవ్ చేసాం. త్రిపురలో 4 సీట్లే ఉన్నాం మేము అధికారంలోకి వచ్చాం. బెంగాల్లో 4 సీట్ల నుంచి 78 సీట్లకు వెళ్ళాం. పర్సంటేజ్ ఓట్లు ఇవన్నీ ఆయా సందర్భంలో, ఆయా సమయాన్ని బట్టి ఉంటుంది పర్సంటేజ్. ఒక్కొక్క సినారియోని బట్టి, ఎలక్షన్ జరిగే సందర్భంలో ఆ జనాల ఆ మూడ్ ఆఫ్ ది పీపుల్ని బట్టి పర్సంటేజ్లు ఉంటాయి. మొన్న ఎప్పుడు 5 ఏళ్ల క్రితం తాతక ఇదిగా అయినప్పుడు 8%, ఇవాళ అంతే ఉంటుందంటే కుదరదు. అది ప్రతి 5 ఏళ్ళకు ఒక 20% కొత్త ఓటర్లు వస్తారు. నాన్ కమిటల్ పార్టీకి సంబంధం లేని ఇంకో 20% వస్తారు. ఈ ఓటర్లు ఇప్పుడు డిసైడింగ్. వాళ్ళు కొత్త ఓటర్లు నిన్నటిది కథ కాదు, వాళ్ళు ఇప్పుడు జరిగే కథ. ఇప్పుడు జరిగే కథలో ఏ కాంబినేషన్ పెట్టాలో ఆలోచిస్తారు. సో మనం వెళ్ళి ప్రజల్లోకి మనం జాయింట్కి వెళ్ళి మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాం, మేమిద్దరం మన ఆశీర్వదించండి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే విసిగిపోయినారు వీళ్ళిద్దరితోటి. కొత్త జెండా కరెక్ట్ జెండా, ఎందుకంటే మా మీద ఆరోపణలు చేయడానికి లేదు. బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆర్థిక ఆరోపణలు చేయడానికి లేదు, అవినీతిలు చేయడానికి, ఆస్తుల కోసం వచ్చామంటానికి లేదు. ఒక సిద్ధాంతపరంగా మేము ఉన్నాం, సిద్ధాంతపురం మీరు ఒక పోరాట పరిపాటితో ఉన్నారు, కలిసి వెళ్తున్నారు, చూద్దాం వీళ్ళకి ఒకసారి అవకాశం ఇద్దాం అని ప్రజలు అనుకునే సందర్భం వస్తుంది. ఆ సిచ్యువేషన్ కూడా దానికి సానుకూలంగా ఉంది, అది వెళదాం అనుకుంటున్నాం. మరి చూడాలి ఇక, వెయిట్ అండ్ సీ. ఆ తప్పు జరగకు, ఆ చంద్రబాబు ట్రాప్లో పడకుండా బయటకు వచ్చేస్తాడని అనుకుంటున్నాం. సో ఆంధ్ర రాజకీయాలు అలా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక అనేది అసలు చర్చనీయాంశంగా మారింది సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు ఎవరికి పోటీ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్, ఈ మూడిట్లో ఎవరు పోటీగా ఎక్కువగా శాతం? కాంగ్రెస్ అనేది అసలు లేదమ్మా పోటీలు. కాంగ్రెస్ ఆటలో అరటిపడు. కాంగ్రెస్ని ఎవరు ప్రజలు తిరస్కరణలో ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు ఛాన్స్? కాంగ్రెస్ ఏదైనా సానుభూతి ఓట్లు లేకపోతే మహిళల ఓట్లు అయినా పడతాయి పాల్వాయి స్రవంతికి. కాంగ్రెస్ ఓడించాలని కాంగ్రెస్ నాయకులే పోటీ పడతారు అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ గెలిస్తే పొరపాటున రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అవుతాడు, ఓడిపోతే రేవంత్ రెడ్డి అయిపోతాడు. అది స్థానం అతను తీయించేసి ఇంకోడు. ఎందుకంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని కాదనే విహెచ్, రేవంత్ రెడ్డిని కాదనే జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి మీద అయిష్టత ప్రకటించే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి డైరెక్ట్గా తిడుతున్న ఈయన రాజగోపాల్ రెడ్డి అన్నయ్య, ఈ కాంగ్రెస్లో రకరకాల కూటాలు, అంతర్గత యుద్ధాలు వాళ్ళకే. ఇక్కడ కాంగ్రెస్ గెలవటం ఇష్టం లేదు, ఎందుకంటే గెలిస్తే రేవంత్ గట్టిపడతాడు కదా, రేవంత్ విరవీగిపోతాడు కదా. సో రేవంత్ని అడ్డుకోవాలంటే ఇది ఓడిపోవాలి. కనుక కాంగ్రెస్ నాయకులే ఓడించుకుంటారు అన్న వాళ్ళు. ఎవరు ఓడించక్కర్లా కాంగ్రెస్ని, ఈ దేశంలో ఎవరు ఓడించరు, వాళ్ళని వాళ్ళే ఓడించుకుంటారు. కనుక అది దానివల్ల బాధ లేదు. ఇక్కడ కాంగ్రెస్ అనేది పోటీలో లేదు.
ఉన్నదల్లా బీజేపీ అండ్ టీఆర్ఎస్.